జీవశాస్త్ర అభ్యసనలో మదింపు సాధనాలు సాంకేతిక పద్ధతులు దాంట్లో పరిచయం. విద్యార్థుల మూర్తిమత్వ వికాసానికి ప్రత్యక్షంగా తోడ్పడేదే విద్య. విద్యార్థులలో సంపూర్ణ మూర్తిమత్వాన్ని తీసుకురావడానికి ఉద్దేశించిన విద్యా కార్యక్రమం స్పష్టంగా వివరించిన లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత మరియు సమాజ అవసరాలను తీర్చిదిద్దే కార్యక్రమం విద్య. పాఠశాల తరగతి గదులలో బోధన అభ్యసన మరియు మూల్యాంకన ప్రక్రియలు సాధారణంగా జరుగుతాయి. బోధన అభ్యసన మరియు మూల్యాంకనం అనేవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వీటి ద్వారా బోధన అభ్యసన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తాడు. మూల్యాంకనం బోధన అభ్యసన ప్రక్రియలో అంతర్భాగం. మూల్యాంకనం బోధన అభ్యసన ప్రక్రియలో అంతర్భాగం. అందులో లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం అనే మూడు అంశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ మూడు అంశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి పరస్పర సంబంధాన్ని టూ వే రిలేషన్షిప్ కలిగి ఉంటాయి. అంటే ప్రతి అంశం మిగతా రెండింటిని ప్రభావితం చేస్తూ ప్రభావితం అవుతుంది. ఉదాహరణకు మూల్యాంకనం ద్వారా లక్ష్యాలు ఏ మేరకు సాధించబడ్డాయో తెలుసుకోవడమే కాకుండా మూల్యాంకనం విద్యా వ్యవస్థలో సమైక్య భాగమై ఉండి విద్య యొక్క అన్ని లక్ష్యాలతో సంబంధం కలిగి ఉంటుంది. మూల్యాంకనం మనం నిర్ణయించుకున్న లక్ష్యాలు మరియు పాఠ్య ప్రణాళికలో తీసుకున్న కృత్యాలు కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే వీటి మధ్య సంబంధాన్ని త్రికోణ రూపంలో చూడవచ్చును.